శాసన సభ సాధారణ ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో ప్రజలు ఓటు హక్కు వినియోగించుకునేలా తమ విధులు నిర్వర్తించాలని కేంద్ర ఎన్నికల స్పెషల్ పోలీస్ అబ్జర్వర్లు విజయ్ సింగ్ మీనా వినీత్ కన్నా సూచించారు జిల్లా పోలీస్ కార్యాలయంలో కేంద్ర ఎన్నికల పోలీస్ అబ్జర్వర్లు విజయ్ సింగ్ మీనా వినీత్ కన్నా జిల్లా ఎస్పీ అపూర్వరావుతో కలిసి కేంద్ర పారా మిలిటరీ బలగాల అధికారులతో సమావేశం నిర్వహించారు సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ ఎన్నికలు పారదర్శకంగా నిర్వహించడానికి తీసుకున్న బందోబస్తు చర్యల్ని చెక్పోస్టుల పనితీరుని జిల్లాలో ఉన్న వల్నరబుల్ క్రిటికల్ పోలింగ్ కేంద్రాలు ఎయిర్‌పోర్ట్ చేసిన రూట్ మొబైల్స్ వివరాలు క్రిటికల్ పోలింగ్ కేంద్రాల్లో తీసుకుంటున్న చర్యల్ని కమ్యూనికేషన్ వివరాలు కౌంటింగ్ కేంద్రంలో బందోబస్తు పోలింగ్ కేంద్రాల రూట్ మ్యాప్ ఈవీఎం యంత్రాల సెక్యూరిటీ తదితర ఏర్పాట్ల గురించి అధికారులకు వివరించడం జరిగింది కేంద్ర ఎన్నికల పోలీస్ అబ్జర్వర్లు మాట్లాడుతూ ఓటర్లు స్వేచ్ఛగా తమ ఓటు హక్కు వినియోగించుకునేలా ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు పారదర్శకంగా జరిగేలా విధులు నిర్వర్తించాలని సూచించారు జిల్లాలో పోలింగ్ రోజు పోలింగ్ స్టేషన్ల వద్ద శాంతి భద్రతలకు భంగం కలగకుండా ప్రశాంతంగా నిర్వర్తించడానికి అప్రమత్తంగా ఉంటూ విధులు నిర్వర్తించాలని శాంతి భద్రతలకు భంగం కలిగించేలా ప్రవర్తించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని అన్నారు ప్రతి ఒక్క పోలింగ్ బూత్ దగ్గర పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేయాలని ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూడాలని పోలింగ్ బూత్ కి 100 మీటర్ల అవతలనే వాహనాలను ఆపే విధంగా పార్కింగ్ ఏర్పాటు చేయాలని పోలింగ్ రోజున ఎక్కువ మంది ఒకే చోట గుమికూడకుండా 144 సెక్షన్ విధించాలని అన్నారు అదనపు బలగాల్ని రిజర్వ్‌లో ఉంచుకోవాలని ఎక్కడైనా సమస్య ఉత్పన్నమైనప్పుడు అత్యవసర సమయంలో వినియోగించుకునేలా సిబ్బంది ఉండాలని సూచించారు నల్గొండ జిల్లాలో ఉన్న 6 నియోజకవర్గ పరిధిలోని అన్ని పోలింగ్ స్టేషన్లలో అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు జిల్లా కలెక్టర్ ఆర్వి కర్ణన్ జిల్లా ఎస్పీ అపూర్వరావు తెలిపారు. స్థానికంగా జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. అందరికీ నమస్కారం అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ థాంక్ బోత్ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ఫర్ అటెండింగ్ దిస్ ప్రెస్ కాన్ఫరెన్స్. ఇట్స్ లైక్ ఎ మాండేటరీ ప్రెస్ కాన్ఫరెన్స్ డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ లో పెట్టడం ప్రతి ఎలక్షన్ ముందు 72 అవర్స్ ముందు పెట్టడం జరుగుతుంది. దాని సందర్భంగా ముందు చాలా ఇంపార్టెంట్ విషయం ఎలక్షన్ దిన చూసుకున్నారన ఈ 48 అవర్స్ క్యాంపెయిన్ బ్యాన్ పీరియడ్ ఉంటుంది. సో రేపు ఈవినింగ్ 5 నుంచి క్యాంపెయిన్ విల్ బి నో అఫీషియల్గా పర్మిషన్ ఏమి ఇవ్వం. ఈవెన్ ఎవరైనా చేసినా కూడా వారి మీద కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అండ్ వీల్ ఇంప్లిమెంట్ వీల్ ఆల్రెడీ ప్రొమల్గేటెడ్ 144 సెక్షన్ 144 సెక్షన్ మన పూర్తి జిల్లాలో అండ్ ఎంటైర్ నల్గొండ జిల్లాలో సెక్షన్ ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది. 144 సెక్షన్లో ఒక కండిషన్ ఉంటుంది, ఎక్సెప్ట్ డోర్ టు డోర్ ఆర్ హౌస్ టు హౌస్ క్యాంపెయిన్ వారు చేసుకోవచ్చు. ఈవెన్ దో వారు స్ట్రీట్ కార్నర్ మీటింగో లేదన్నా ర్యాలీసో మిగతా బిగ్ క్యాంపెయిన్ అలౌ కాకుండా, బట్ డోర్ టు డోర్ ఇస్ అలౌడ్ ఇన్ ద సైలెంట్ స్పీరియడ్. వారు ఒక 4-5 మెంబర్స్ కలిసి ఇంటింటికి వెళ్ళి వారు ప్రచారం చేయడానికి ఏమీ బ్యాన్ లేదు, వారు చేసుకోవచ్చు. 144 సెక్షన్లో కూడా క్లియర్గా దాని గురించి చెప్పడం జరిగింది. సో ఎలక్షన్ విల్ బీ ఆన్ 30th మార్నింగ్ 7 AM నుంచి 5 PM వరకు మన జిల్లాలో ఉన్న అన్ని పోలింగ్ స్టేషన్స్లో ఎలక్షన్ చేయడం జరుగుతుంది. ఫైనల్ ఓటర్స్ 14,64,080 మెంబర్స్ ఉన్నారు. దానిలో ట్రాన్స్జెండర్స్ 122, ఫీమేల్స్ 7,37,789 ఉన్నారు, మేల్ 7,26,169 ఉన్నారు, సర్వీస్ ఓటర్స్ 543 మెంబర్స్ ఉన్నారు. దీనిలో 14,64,000లో 18-19 ఏజ్ గ్రూపు ఫస్ట్ టైం ఓటర్స్, వారే ఈ ఎలక్షన్నే ఫస్ట్ టైం వారు ఓటు వేస్తున్నారు అసెంబ్లీ ఎలక్షన్లో, వారు దాదాపుగా 60,840 మెంబర్స్ ఉన్నారు. సీనియర్ సిటిజన్స్ 17,424 ఉన్నారు, పీడబ్ల్యూడి 32,000 మెంబర్స్ ఉన్నారు, ఓవర్సీస్ ఓటర్స్ ఎన్ఆర్ఐస్ 76 మెంబర్స్ ఉన్నారు. మన పోలింగ్ స్టేషన్లో యావరేజ్గా 821 మెంబర్ ఈచ్ పోలింగ్ స్టేషన్కి 828 మెంబర్స్ ఒక పోలింగ్ స్టేషన్ యావరేజ్ ఓటర్స్ ఉన్నారు. టోటల్ పోలింగ్ స్టేషన్ ఫైనల్గా 1,766+2 రెండు యాక్సిలరీ పోలింగ్ స్టేషన్ ఎలక్షన్ కమిషన్ పర్మిషన్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా లొకేషన్ 1,271+1. సో మన జిల్లాలో ప్రతి నియోజకవర్గంలో 5 ఉమెన్ పోలింగ్ స్టేషన్, ఉమెన్ మేనేజ్డ్ పోలింగ్ స్టేషన్స్. ఆ పోలింగ్ స్టేషన్స్లో పిఓస్, ఏపీఓస్, ఓపీఓస్ అందరూ ఉమెన్ అఫీషియల్సే ఉంటారు. అదేవిధంగా మోడల్ పోలింగ్ స్టేషన్ ఉంటుంది, అన్ని ఫెసిలిటీస్ పెట్టి ఒక 5 పోలింగ్ స్టేషన్ ప్రతి కాన్స్టిట్యూన్సీలో ఉంటుంది. ఒక పోలింగ్ స్టేషన్ మేనేజ్డ్ బై పీడబ్ల్యూడీ వర్కర్స్, మ్యాక్సిమం పీడబ్ల్యూడీ వర్కర్స్ని ఆ పోలింగ్ స్టేషన్లో పెట్టడం జరుగుతుంది, ఆఫీసర్స్ ఉంటారు. ఒక పోలింగ్ స్టేషన్ యూత్ మేనేజ్డ్, ఉన్న
అఫీషియల్స్ ఎంగేజ్ ఉన్న వాళ్ళని వారు పెట్టుకొని ఒక పోలింగ్ స్టేషన్ చేయడం జరుగుతుంది. దెన్ క్రిటికల్ పోలింగ్ స్టేషన్స్ ఫైనల్గా 556 336 సెక్టర్ ఆఫీసర్ చాలా క్రూషియల్గా ఈ ఎలక్షన్లో పనిచేయడం జరుగుతుంది. ఒక సెక్టర్ ఆఫీసర్ పాటు ఒక పోలింగ్ ఆఫీసర్ కూడా ఉంటారు. వారు కూడా ఏదైనా లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం వచ్చిందా కన్సర్న్ పోలీస్ ఎస్ఎస్ వరకు సిఐకు చెప్పడం జరుగుతుంది. దెన్ వెబ్కాస్టింగ్ మన జిల్లాలో ఉన్న 1768 పోలింగ్ స్టేషన్లో 1177 పోలింగ్ స్టేషన్లో చేస్తున్నాం. ఎలక్షన్ కమిషన్ 50% అయితే చెప్పారు, మన 66% చేయడం జరుగుతుంది. దెన్ సీసీటీవీ రికార్డింగ్ అది కూడా పోలింగ్ స్టేషన్ బయట చేస్తున్నాం. ఎక్కడెక్కడ లొకేషన్స్ ఎక్కువ ఉన్న పోలింగ్ స్టేషన్ లొకేషన్లో 2-3 పోలింగ్ స్టేషన్ ఉంది, అక్కడ కూడా సీసీటీవీ ద్వారా కూడా రికార్డ్ చేయడం జరుగుతుంది. దాదాపుగా మన సీసీటీవీ అండ్ వెబ్కాస్టింగ్ ద్వారా 1555 పోలింగ్ స్టేషన్స్ కెమెరాస్ ద్వారా వాడుతున్నాం. దెన్ చాలా ముఖ్యమైనది ఈ ఎలక్షన్లో ఎక్కువ మన హోమ్ బేస్డ్ ఓటింగ్ చేసాం, దట్ ఇస్ కాల్ అబ్సెంటీ ఓటింగ్ ఫర్ ఫిజికల్ డిజేబుల్ ఉన్న వరకు సీనియర్ సిటిజన్స్కు చేయడం జరిగింది. దాదాపుగా మన జిల్లాలో ఇప్పటి వరకు 2258 హోమ్ బేస్డ్ ఓటింగ్ ద్వారా వారు ఓట్ వేయడం జరిగింది. దెన్ పోస్టల్ బ్యాలెట్ ఫర్ వర్కర్స్ ఆన్ డ్యూటీ, ఎలక్షన్ అఫీషియల్స్ ఆన్ డ్యూటీ, వారు కూడా పోలింగ్ పోస్టల్ బ్యాలెట్ ఇవ్వడం జరిగింది. అది దాదాపుగా 8211 పోస్టల్ బ్యాలెట్ ఇవ్వడం జరిగింది. ఈరోజు కూడా కొన్ని మన కేపీఆర్ కాలేజ్లో వారు పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఈరోజు కూడా ఓటు వేయడం జరుగుతుంది. దెన్ చాలా ఇంపార్టెంట్ విషయం, ప్రతి ఆరో కేంద్రంలో ఆరో దగ్గర ఒక డిస్ట్రిబ్యూషన్ రిసెప్షన్ సెంటర్ ఏర్పాటు చేయడం జరిగింది. అక్కడ ఉంచే 29th వారు ఈవీఎం డిస్ట్రిబ్యూట్ చేస్తారు, దాని తర్వాత రిసెప్షన్ కోసం ఇక్కడ తీసుకొస్తారు. తీసుకొచ్చిన తర్వాత అక్కడ మళ్ళీ సెగ్రిగేట్ చేసి పోలింగ్ స్టేషన్ వైజ్ సెగ్రిగేట్ చేసి కౌంటింగ్ సెంటర్ తీసుకోవడం జరుగుతుంది. ఒకసారి పోలింగ్ అయిన తర్వాత ఈవీఎంని 4 కేటగిరీస్ చేస్తారు, ABCD. ఏబి ఈవీఎం నాది పోల్డ్ ఈవీఎం, అక్కడ ఒక్క ఓటులో 2 ఓటు ఏ ఓటు వెళ్ళినా కూడా ఆ ఈవీఎంని పోల్డ్ ఈవీఎం తీసుకుంటాం. సిఎండి కేటగిరీ, సి ఈజ్ డిఫెక్ట్ ఈవీఎంస్ ఉన్నది, రిపేర్ అయిన ఈవీఎంస్ ఉన్నాయి, డి రిజర్వ్ ఈవీఎంస్. సిఎండి కేటగిరీ రిపేర్డ్ అండ్ డిఫెక్ట్ ఈవీఎంస్ డిస్ట్రిబ్యూషన్ సెంటర్ ఎక్కడెక్కడ ఆరో డిస్ట్రిబ్యూషన్ సెంటర్ అక్కడే స్టోర్ చేస్తారు. ఓన్లీ ఏబి ఈవీఎం, పోల్డ్ ఈవీఎం, పోల్డ్ మిషన్ ఒకటే మన కౌంటింగ్ సెంటర్కు తీసుకురావడం జరుగుతుంది. డిస్ట్రిబ్యూషన్ సెంటర్ కూడా దేవరకొండలో గవర్నమెంట్ జూనియర్ కాలేజు, నాగార్జున సాగర్లో ఐటీఐ కాలేజు, మిర్యాలగూడలో గవర్నమెంట్ జూనియర్ కాలేజు, నల్గొండలో మన ఎన్జీ కాలేజ్ ఉంటుంది, మునుగోడులో డాన్ బోస్కో జూనియర్ కాలేజ్, నక్కరేకల్లో గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ నక్కరేకల్. అండ్ సఫిషియంట్ ఈవీఎం ఉంటుంది మనకు. కమిషనింగ్ అయిన తర్వాత ఈవీఎంస్ కూడా కమిషన్ ఇచ్చిన నామ్ ప్రకారం 25-30% ఎక్స్ట్రా ఈవీఎంస్ మన దగ్గర ఉంటుంది. సో ఈవీఎం ప్రాబ్లం ఏం లేదు. వెహికల్స్ కూడా మనం వాడుతున్నాం, దాదాపుగా పోలింగ్ సిబ్బందుల కోసమే, ఎక్సెప్ట్ పోలీస్ నేను చెప్పలేదు, పోలీస్ ద్వారా సెపరేట్గా గవర్నమెంట్ వెహికల్స్ ఉంటుంది. నేను పోలింగ్ సిబ్బందుల కోసం 1585 వెహికల్స్ వాడుతున్నాం, 142 ఆర్టీసీ బస్సు, 181 స్కూల్ బస్సెస్, 198 టూ ఫాన్ వెహికల్స్, 18 కంటైనర్స్ ఫర్ క్యారీయింగ్ ఈవీఎం మిషన్స్, 12 బిగ్ కంటైనర్స్ ఫర్ క్యారీయింగ్ ఈవీఎం మిషన్స్, 1034 ఆటోస్ ఫర్ ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ పీడబ్ల్యూడి 80+ ఓటర్స్. ఈ తుఫాన్ స్మాల్ కంటైనర్స్, బిగ్ కంటైనర్స్, దానికి జీపీఎస్ ఎనాబుల్డ్ ఉంటుంది, వెహికల్స్ ఎక్కడ వెళ్ళినా కూడా ట్రాక్ చేయడం జరుగుతుంది. అండ్ చాలా ముఖ్యమైన అంశం ఎపీ కార్డ్ ప్రతి ఒక్కరికి మన ఎపీ కార్డ్ ద్వారా డిస్ట్రిబ్యూట్ చేస్తాం. ఇప్పుడు ఒక దాదాపు 28,000 ఎపీ కార్డ్ లాస్ట్ ట్రాన్స్ఫర్ వచ్చింది, అది కూడా బిఎల్ఓస్ ద్వారా ఈ రోజు రేపు లోపల డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది. ఎపీ కార్డ్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఐడి కార్డ్. మన ప్రతి ఒక్కరికి ఓటర్ ఇన్ఫర్మేషన్ స్లిప్ ఇచ్చాం, ఓటర్ ఇన్ఫర్మేషన్ స్లిప్ ఇచ్చినా కూడా ఓటర్ ఇన్ఫర్మేషన్ స్లిప్ మీకు గైడ్ ఒక ఇస్ లైక్ గైడ్ ఇస్ లైక్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ఏ మీరు ఎక్కడ ఏ కాన్స్టిట్యూషన్లో ఓటు ఉంది, ఏ పోలింగ్ స్టేషన్లో ఓటు ఉంది, ఆ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఇట్ ఈస్ నాట్ ఐడెంటిటీ కార్డ్. ఐడెంటిటీ కార్డ్ ఈజ్ ఎపీ కార్డ్. ఎపీ కార్డ్ లేదు ఇలా మీరు ఎక్కడన్నా మిస్ చేసేవారు లేదా మర్చిపోయినా కూడా వేరే ఒక 12 ఐడి కార్డ్స్ తీసుకెళ్ళచ్చు. ఒకటి ఆధార్ కార్డ్, జాబ్ కార్డ్, నరేగా జాబ్ కార్డ్, డ్రైవింగ్ లైసెన్స్, పాన్ కార్డ్, పాస్పోర్ట్, పెన్షన్ డాక్యుమెంట్ విత్ ఫోటో, సర్వీస్ కార్డ్, గవర్నమెంట్ ఇచ్చిన సర్వీస్ ఐడెంటిటీ కార్డ్ విత్ ఫోటో, బ్యాంక్ పాస్బుక్, నేషనల్ పాపులేషన్ రిజిస్టర్ స్మార్ట్ కార్డ్, హెల్త్ ఇన్సూరెన్స్ స్మార్ట్ కార్డ్, అఫీషియల్ ఐడెంటిటీ ఇష్యూ టు ఎంపీ, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, దెన్ యూనిక్ డిజబిలిటీ ఐడి ఇష్యూ టు పర్సన్ విత్ డిజబిలిటీ ఆఫ్ బై మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్. ఈ 12 ఐడి కార్డ్స్ కూడా మీరు తీసుకువెళ్ళాలి. సో మీ ద్వారా నేను రిక్వెస్ట్ చేస్తున్నది
ఓటర్ ఇన్ఫర్మేషన్ స్లిప్ ఇస్ నాట్ ఐడి కార్డ్ ఆ దాంతో పాటు ఏదో ఒక ఐడి కార్డు మీరు నేను చెప్పిన ఐడి కార్డు మీరు తప్పకుండా తీసుకువెళ్ళాలి సో దట్ ఈజీ టు ఐడెంటిఫై యూ ఇన్ పోలింగ్ స్టేషన్లో ఈజీగా ఉంటుంది దెన్ ఇప్పటివరకు మన జిల్లాలో ఓటర్ ఇన్ఫర్మేషన్ స్లిప్ 98% ఇవ్వడం జరిగింది 2% అబ్సెంటీ ఓటర్స్ షిఫ్ట్ ఓటర్స్ ఉంటున్నారు వారు కూడా ఆర్ఓ ద్వారా ఇప్పటివరకు వచ్చిన ద్వారా ఏఎస్ లిస్ట్ కూడా ప్రిపేర్ చేయడం జరుగుతుంది దెన్ లాస్ట్ ఇంపార్టెంట్ థింగ్ కౌంటింగ్ కౌంటింగ్ 6 కాన్స్టిట్యున్సీకి మనకు మన దూపులపల్లి విలేజ్ ఆఫ్ తిప్పర్తి మండల్ అక్కడ ఉన్న వారోసింగ్ కార్పొరేషన్ గుడౌన్లే అక్కడ మన కౌంటింగ్ చేయడం జరుగుతుంది 6 కాన్స్టిట్యున్సీ అక్కడే ఏర్పాటు చేయడం జరిగింది అండ్ కౌంటింగ్ ఈజ్ ఆన్ థర్డ్ మార్నింగ్ 8:00 కౌంటింగ్ చేయడం జరిగింది కౌంటింగ్ అప్పుడు ఫస్ట్ పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ చేసుకొని దెన్ రెగ్యులర్ ఈవీఎం కౌంటింగ్ చేయడం జరుగుతుంది ఇది మన నా సైడ్ నుంచి చెప్పడం జరిగింది నా ఐ రిక్వెస్ట్ ఎస్పీ గారు అప్పుడు లా అండ్ ఆర్డర్ గురించి వారు చెప్పడం సెంట్రల్ ఆర్మ్ పోలీస్ ఫోర్స్ వచ్చారు కాబట్టి వాళ్ళని కూడా స్టాటిక్ సర్వేలెన్స్ టీమ్స్లో పెట్టాము అట్లాగే ఫ్లయింగ్ స్క్వాడ్స్ కూడా తిరుగుతూ ఉన్నాయి వాళ్ళు ర్యాండమ్గా ఎక్కడ ఇన్ఫర్మేషన్ వస్తే అక్కడికి విదిన్ 10 మినిట్స్ రీచ్ అయ్యేటట్టు అరేంజ్మెంట్స్ వాళ్ళకి చేశాము సీవిజిల్ యాప్ ద్వారా కూడా ప్రజలు ఎవరైనా లికర్ క్యాష్ ఇంకేదైనా ఫ్రీబీస్ డిస్ట్రిబ్యూట్ చేస్తూ ఉంటే మీరు సీవిజిల్ యాప్ ద్వారా కూడా మీరు కంప్లైంట్ ఇవ్వచ్చు విదిన్ 100 మినిట్స్ దాన్ని రిజాల్వ్ చేసే అరేంజ్మెంట్స్ కలెక్టర్ గారు చేశారు అట్లాగే ప్రొహిబిటరీ ఆర్డర్స్ ఉన్నాయి లికర్ సేల్ లాస్ట్ 48 అవర్స్ అంటే రేపు 28 నవంబర్లో 5 PM నుంచి ఎవరు కూడా లికర్ షాప్స్ అన్నీ కూడా బంద్ ఉంటాయి ఎవరు కూడా లికర్ సేల్ చేయడానికి లేరు ఎవరైనా రేపు సాయంత్రం 5 గంటల నుంచి లికర్ అమ్ముతున్నా ఎక్కడైనా డిస్ట్రిబ్యూట్ అవుతుందని తెలిస్తే కూడా ఆర్పీ యాక్ట్లో స్ట్రిక్ట్ ప్రొవిజన్స్ ఉన్నాయి రేపటి నుంచి ఎక్కడ లికర్ దొరికినా కూడా ఆర్పీ యాక్ట్ పెట్టడం జరుగుతుంది రేపు మళ్ళీ 5 PM తర్వాత 28 నవంబర్ 5 PM తర్వాత ఎవరు కూడా అవుట్సైడర్ హూ ఇస్ నాట్ అ ఓటర్ ఇన్ కాన్స్టిట్యుయెన్సీ వాళ్ళు ఆ ప్లేస్లో ఉండడానికి లేదు అందరు కూడా వాళ్ళ ఓట్ ఎక్కడుందో ఆ కాన్స్టిట్యుయెన్సీకి వెళ్ళిపోవాలి రేపటి నుంచి మేము కంప్లీట్గా అన్ని మ్యారేజ్ హాల్స్ లాడ్జెస్ ఇంకేమైనా ఫంక్షన్ హాల్స్ ఉన్నాయా ఎక్కడైనా ప్రజలు అన్నెసెసరీగా ఎవరైనా పెట్టారా అనేది రేపటి నుంచి స్ట్రిక్ట్గా స్ట్రెకింగ్ చేస్తాము ఎవరన్నా ఉన్నట్టయితే వాళ్ళపైన కూడా చట్టపరంగా యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది ఈ పోలింగ్ స్టేషన్స్లో క్రిటికల్ పోలింగ్ స్టేషన్స్లో మేము సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్స్ని డిప్లాయ్ చేశాము ఎక్కడైతే సమస్యాత్మక గ్రామాలు ఉన్నాయో అక్కడ కూడా సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్స్ని సిఆర్పిఎఫ్ని డిప్లాయ్ చేశాము ఎటువంటి గొడవలు కాకుండా చూసుకోవడానికి దాంతోపాటు ఈవీఎంస్ ఎక్కడైతే ఇప్పుడు కలెక్టర్ గారు చెప్పినట్టు డిఆర్సీ సెంటర్ డిస్ట్రిబ్యూషన్ అండ్ రిసెప్షన్ సెంటర్ నుంచి అవి పోలింగ్ సెంటర్స్కి వెళ్ళే వరకు దానికి కావాల్సిన ఎస్కార్టింగ్ బందోబస్తు అరేంజ్మెంట్ అట్లాగే పోలింగ్ అయిపోయిన తర్వాత ఏవైతే పోల్డ్ ఈవీఎంస్ ఉంటాయో మళ్ళీ డిఆర్సీ సెంటర్కి వస్తాయి అక్కడ నుంచి మళ్ళీ మనకి కౌంటింగ్ సెంటర్ తిప్పర్తిలో ఉన్న వేర్హౌస్కి వస్తాయి అప్పటి వరకు కూడా సెంట్రల్ ఆర్మ్ పోలీస్ ఫోర్స్ని పెట్టుకొని మేము ఎస్కార్టింగ్ ఇస్తాము జాగ్రత్తగా అవన్నీ ఎస్కార్ట్ చేసుకొని కన్సర్న్ లొకేషన్కి తీసుకురావడం జరుగుతుంది సో అన్ని లాండ్ ఆర్డర్ పరంగా మేము చేసాము అన్ని బందోబస్తు అరేంజ్మెంట్స్ చేసాము ఇప్పటివరకు ప్రజలందరూ పొలిటికల్ పార్టీస్ అందరూ కూడా సహకరించారు నెక్స్ట్ 3 డేస్ కూడా మనకు చాలా ఇంపార్టెంట్ అందరినీ నేను రిక్వెస్ట్ చేస్తున్నాను ప్రజలందరూ సహకరించాలి ఎక్కడైనా ఫ్రీ అండ్ ఫేర్ ఎలక్షన్కి అగేన్స్ట్గా ఎవరైనా లిక్కర్ క్యాష్ ఇంకేదైనా డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారంటే మీరు ఖచ్చితంగా 100 డయల్ కాల్ చేయండి ఆర్ సీవిజిల్ యాప్ ద్వారానైనా మీరు రిపోర్ట్ చేయండి మేము ఇమీడియట్లీ వచ్చి విల్ టేక్ నెసరీ యాక్షన్ అందరినీ మళ్ళీ ఇంకొకసారి నేను రిక్వెస్ట్ చేస్తున్నాను మీ ఓట్ హక్కు మీరు ఉపయోగించుకోవాలి మీకోసం అన్ని అరేంజ్మెంట్స్ చేశాం కాబట్టి మీరందరూ కూడా బయటకు వచ్చి స్వేచ్ఛగా ఓట్ చేసుకోవాలి థ్యాంక్ యూ ఎలక్షన్ సాగుతో రైతు బంధు రాకుండా కాంగ్రెస్ నాయకులు అడ్డుకున్నారని ఎవరు అడ్డు వచ్చినా రైతు బంధు ఆగదని కంచెల భూపాలరెడ్డి స్పష్టం చేశారు తిప్పర్తి మండలంలోని తాందారపల్లి కంకనాలపల్లి మాడుగులపల్లి కాశీవారిగూడెం గ్రామాల్లో కంచెల భూపాలరెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు
ఎన్నికల ప్రచారంలో ఎమ్మెల్యే కంచర్ల బుప్పారెడ్డి మాట్లాడుతూ 60 సంవత్సరాలు కాంగ్రెస్ అధికారంలో రైతులు చీకట్లు మగ్గారని, ఇప్పుడు కూడా రైతులకి 3 గంటల వరకే కరెంటు ఇస్తామని అంటున్నారని ఆయన అన్నారు. ఇటువంటి వారికి ఓట్లతోనే బుద్ధి చెప్పాలని అన్నారు. కేసీఆర్ పాలనలో సంక్షేమ పథకాలని పొందని ఇల్లే లేదని, పంట సాగు కోసం ప్రతి గ్రామంలోని చెరువులు నింపి రైతుల కళ్ళల్లో ఆనంద బాష్పాలు చూశామని అన్నారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు తండు సైదులుగౌడ్, లొడంగి గోవర్ధన్, కందుల లక్ష్మయ్య, వనపర్తి జ్యోతి, మండల అధ్యక్షుడు పల్లరెడ్డి రవీందర్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి వనపర్తి నాగేశ్వరరావు, ఏనుగు వెంకటరెడ్డి, మండల మహిళా అధ్యక్షురాలు కొండ్ర స్వరూప, సతీష్ వర్మ, కట్ట సూర్యప్రకాష్ రెడ్డి, రేణుకా నరేందర్ రెడ్డి, గోవర్ధనమ్మ, పెద్ద నాగయ్య, పలు గ్రామాల జెడ్పీటీసీ ఎంపీటీసీలు, సర్పంచ్లు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ప్రజలందరి సంక్షేమమే కమ్యూనిస్టుల లక్ష్యమని, ప్రజా సమస్యలపై కొట్లాడేది ఎర్రజెండా సీపీఎం నల్గొండ అభ్యర్థి ముదిరెడ్డి సుధాకర్ రెడ్డిని గెలిపించాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు ఎస్ వీరయ్య అన్నారు. నల్గొండ నియోజకవర్గ సీపీఎం అభ్యర్థి ముదిరెడ్డి సుధాకర్ రెడ్డి గెలుపు కాంక్షిస్తూ నల్గొండ పట్టణంలో భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్ వీరయ్య మాట్లాడుతూ, పేదలకు అండగా నిలిచేది, పేదల సమస్యల పరిష్కారానికి కృషి చేసేది ఎర్రజెండా మాత్రమేనని పేర్కొన్నారు. పేదలు, బడుగు బలహీన వర్గాలు, మహిళలు, గిరిజన మైనార్టీల హక్కుల కోసం పోరాడుతుందని సీపీఎం పార్టీ అని అన్నారు. శాసనసభలో ప్రజా సమస్యలపై గలమెత్తి మాట్లాడేది కమ్యూనిస్టులేనని అన్నారు. శాసనసభలో కమ్యూనిస్టు సభ్యులు ఉంటే ప్రజా సమస్యలపై నిలదీయడానికి అవకాశం ఉంటుందని, ప్రభుత్వంపై ఒత్తిడి చేయడానికి అవకాశం ఉంటుంది, రాష్ట్ర సమగ్రాభివృద్ధి కోసం కొట్లాడడానికి అవకాశం ఉంటుందని అన్నారు. రాష్ట్ర శాసనసభలో కమ్యూనిస్టులు లేని లోటు కనిపిస్తుందని అన్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ సభ్యులు స్వార్థ ప్రయోజనాలకి, కాంట్రాక్టుల కోసం కొట్లాడుతున్నారన్నారు. వారిని ఓడించి సిపిఐఎం నల్గొండ నియోజకవర్గ అభ్యర్థి ముదిరెడ్డి సుధాకర్ రెడ్డిని గెలిపించాలని కోరారు. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై శాసనసభలో గలమెత్తే అవకాశం వచ్చిందని, సిపిఐఎం అభ్యర్థి ముదిరెడ్డి సుధాకర్ రెడ్డిని ఆదరించి ఓట్లేసి ఆశీర్వదించాలని కోరారు. యాజమాన్యాలు మేలు కోరే పాలకులు కార్మికులకి ఆపద వస్తే ఎలా ముందుకు వస్తారని ప్రశ్నించారు. పేదలు, శ్రామికుల, కర్షకులు, మహిళల పక్షాన అనునిత్యం నిలిచేది ఎర్రజెండా మాత్రమేనని అన్నారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ డబ్బుల్ని నమ్ముకున్నాయని, ఓట్లని కూరగాయల్లా కొంటున్నాయని, సిపిఐఎం మాత్రం ప్రజల్ని నమ్ముకుని ఈ ఎన్నికల్లో పోటీ చేస్తుందని అన్నారు. ఓట్లని కొనుక్కునే వాళ్ళని ఓడించి మీకోసం పోరాడే సిపిఐఎం అభ్యర్థిని గెలిపించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు సయ్యద్ హషం, పాలడుగు నాగార్జున, ఎం ప్రభావతి, ఎండి సలీం, నన్నూరు వెంకటరమణారెడ్డి, పుచ్చకాయల నర్సిరెడ్డి, దండంపల్లి సత్తయ్య, తుమ్మల పద్మ, షేక్ మాబూబాలి, నలపరాజు సైదులు, మన్నెం భిక్షం, కందుల సైదులు, పుల్లెండ శ్రీకర్, దేవిరెడ్డి అశోక్ రెడ్డి, ఎర్ర కన్నయ్య, కుమ్మం కృష్ణారెడ్డి, అద్దంకి నరసింహ, పాకలింగయ్య, గాధ నరసింహ, మైల యాదయ్య, కొండ వెంకన్న, భీమగాని గణేష్, భూతం అరుణ, బొల్లు రవి, దండంపల్లి సరోజ, కానుగు లింగస్వామి, రుద్రాక్ష శేఖర్, ఆకటి లింగమ్మ, ఇక్బాల్ సాజిద్, సర్దార్ ఓలీ, నగిరే రాజు, ఎం నాగేష్, గిరిబాబు తదితరులు పాల్గొన్నారు. పేదల సమస్యల పరిష్కారం కోసం అహరహం కృషి చేసేది ఎర్రజెండా. అలాంటి ఎర్రజెండా ఈరోజు నల్లగొండ నియోజకవర్గం నుంచి పోటీలో ఉన్నది. వీర తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట గడ్డ ఈ నల్లగొండ జిల్లా. అలాంటి నల్లగొండ జిల్లాలో నల్లగొండ నియోజకవర్గం నుంచి సిపిఐఎం అభ్యర్థిగా సుత్తి కొడవలి నక్షత్రం గుర్తుతో ముదిరెడ్డి సుధాకర్ రెడ్డి పోటీలో ఉన్నారు. ముదిరెడ్డి సుధాకర్ రెడ్డికి సుత్తి కొడవలి చుక్క గుర్తుకు ఓటేసి గెలిపించాల్సిందిగా ఓటర్లందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. మనందరికీ తెలుసు, ఈరోజు పేదల సమస్యలు, కార్మికులు, రైతులు, కూలీలు, వృత్తిదారులు, మహిళలు, దళితులు, గిరిజనులు, వెనకబడిన తరగతులు, మైనార్టీల హక్కుల కోసం పోరాడుతున్నది ఎర్రజెండా మాత్రమే. అంతేకాదు, శాసనసభలో ప్రజా సమస్యలను గళమెత్తి చాటేది కూడా ఎర్రజెండా మాత్రమే. శాసనసభలో కమ్యూనిస్టు ప్రతినిధులుంటే ప్రజా సమస్యల మీద నిలదీయడానికి అవకాశం ఉంటుంది, ప్రభుత్వం మీద ఒత్తిడి చేయడానికి అవకాశం ఉంటుంది, రాష్ట్ర సమగ్రాభివృద్ధి కోసం కొట్లాడటానికి అవకాశం ఉంటుంది, ఈ నియోజకవర్గం అభివృద్ధి కోసం కూడా పోరాటం చేయడానికి అవకాశం ఉంటుంది. కానీ గత 5 సంవత్సరాలుగా రాష్ట్ర శాసనసభలో కమ్యూనిస్టులు లేరు. కమ్యూనిస్టులు లేని లోటు చాలా స్పష్టంగా కనబడతా ఉంది. కమ్యూనిస్టులు శాసనసభలో లేకపోవడం వల్ల అధికార పక్షం, ప్రతిపక్షం అనే తేడా లేకుండా ఈరోజు బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ ప్రతినిధులు పరస్పరం నిందించుకోవటం, స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం
కాంట్రాక్టుల కోసం ఆర్థిక ప్రయోజనాల కోసం పదవుల కోసం కొట్లాడలే తప్ప ప్రజా సమస్యల గురించి వాళ్ళు ఎన్నడూ పట్టించుకున్నది లేదు ప్రజాస్వామ్యం కోసం నిలబడ్డది లేదు అందుకే ఈ రోజు నల్లగొండ నియోజకవర్గం నుంచి ఈ తెలంగాణ సాయుధ పోరాట గడ్డ నుంచి ఎర్రజెండా ప్రతినిధి సుత్తి కొడవలి నక్షత్రం గుర్తుతో ముదిరెడ్డి సుధాకర్ రెడ్డి సిపిఐఎం అభ్యర్థిగా ముందుకొస్తున్నాడు సుత్తి కొడవలి చుక్క మీద ఓటేసి ముదిరెడ్డి సుధాకర్ రెడ్డిని ఒక కమ్యూనిస్టుగా నికార్సైన యోధుడిగా శాసనసభకు పంపించాలని చెప్పి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటున్నాను కాంక్షిస్తూ ఈ రోజు పార్టీ కార్యకర్తలతో పెద్ద ఎత్తున బైక్ ర్యాలీ నిర్వహించడం జరిగింది ఆ బైక్ ర్యాలీ వెళుతున్న దారులన్నింటి ప్రజలు మంచి హర్షాతిరేకాలు వెలిగించారు మంచి స్పందన కనబరిచారు ఇది కమ్యూనిస్ట్ పార్టీ మార్క్సిస్ట్ విజయానికి ఒక కార్యకారంగా పేర్కొనవచ్చు ప్రజల సమస్యల మీద ఎన్నలేని పోరాటాలు చేసిన చరిత్ర సిపిఎం పార్టీకి ఉంది ఎస్ఎల్బిసి సాధనలో కానీ వరద కాలువ కానీ అట్లాగే ఇతర సమస్యలు ప్రజా రోజువారీ ప్రజల సమస్యల మీద పోరాటం చేస్తున్నటువంటి చరిత్ర ఉంది కనుక ఆ పోరాటాలలో సిపిఎం పార్టీ ముందుంది ఇప్పటికి కూడా పట్టణంలో అటు రూరల్లో రైతుల సమస్యలు ఉన్నాయి వ్యవసాయ కార్మికుల సమస్యలు అట్లనే పట్టణంలో అభివృద్ధి సమస్యలు ఉన్నాయి ఆ రకంగా కార్మికుల సమస్యలు వీటన్నిటి మీద ఎల్ఎల్ఎన్ పోరాటాలు చేయాల్సినటువంటి బాధ్యత మాకుంది ఇప్పటికే రైతులకు రుణమాఫీ ఇవ్వాలని అంటే శాశ్వత కేరళలో లాగా ఇక్కడ శాశ్వతంగా రుణ విముక్తి చట్టం తీసుకొచ్చి రుణాలు మాఫీ చేయాలని వ్యవసాయ కార్మికులకు ఇళ్ళు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని అట్లాగే వాళ్ళకు కూడా కూలీ బీమా ఇవ్వాలని కౌలు రైతులకి కోడు రైతులకు కూడా బీమా సౌకర్యం కల్పించాలని అట్లాగే నిరుద్యోగ సమస్యను పరిష్కరించడం కోసం అన్ని రకాల పోరాటాలు చేయాలని కూడా సిపిఎం పార్టీ కల్పించి ఈ పోరాటాలను ముందుకు తీసుకుపోయే క్రమంలో మాకు చట్టసభల్లో పోరాడే అవకాశాన్ని ప్రజలు ఇవ్వవలసిందిగా అట్లాగే బయట కూడా పోరాటాల్లో ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొనవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం తెలంగాణ రాష్ట్రం సస్యశ్యామలంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రశాంత వాతావరణంలో ఉండాలంటే ముఖ్యమంత్రి కేసీఆర్ వలన సాధ్యమని ఓటర్లందరూ కారు గుర్తుపై ఓటు వేసి కంచెల భూపాల్ రెడ్డిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని టీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి చాడ కిషన్ రెడ్డి కోరారు ఈ రోజు నల్గొండ పట్టణంలోని 48వ వార్డులో ఇంటింటి ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా చాడ కిషన్ రెడ్డి మాట్లాడుతూ సంక్షేమ పథకాలు అర్హులందరికీ అందించడంలో కేసీఆర్ని మించిన సహృదయుడు మరెవరూ లేరని తెలిపారు గత పాలకుల నిర్లక్ష్య ధోరణి వల్లనే తెలంగాణ రాష్ట్రానికి అన్ని విధాలుగా వెనుకబడిన మన రాష్ట్రాన్ని నేడు దేశ రాష్ట్రాలలో నెంబర్ వన్ స్థానంగా నిలబెట్టిన గనుడు కేసీఆర్ అని తెలిపారు మీ అమూల్యమైన ఓటుని పొరపాటున వేరే పార్టీలకు వేసి రాష్ట్రాన్ని తిరిగి మళ్లీ అంధకారంలోకి తేవద్దని ఆలోచన చేసి ఆచరణలో పెట్టే పార్టీ మన బీఆర్ఎస్ పార్టీ అని ఆ పార్టీకే మీరు ఓటు వేయాలని కోరారు ఈ కార్యక్రమంలో స్థానిక కౌన్సిలర్ యామ కవిత దయాకర్ కాలనీ అధ్యక్షుడు నాంపల్లి మనోహర్ కట్టా శ్రీనివాస్ పంతంగి లింగయ్య పగిళ్ల రాము కాలనీ వాసులు మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు నల్గొండ పట్టణంలోని పానగల్లో గల ఛాయ సోమేశ్వరాలయంలో కార్తీక పౌర్ణమిని పురస్కరించుకుని సోమవారం ఉదయం నుండి స్వామివారికి నిరంతరాయంగా అభిషేకాలు నిర్వహించారు ఈ సందర్భంగా భక్తులు అధిక సంఖ్యలో కార్తీక దీపాలను వెలిగించారు ఎటు చూసినా భక్తజన సమూహంతో ఛాయ సోమేశ్వరాలయం నిండిపోయింది ఆలయ అభివృద్ధి కమిటీ చైర్మన్ గంట్ల అనంతరెడ్డి మాట్లాడుతూ కార్తీక పౌర్ణమి మరియు జ్వాల తోరణాన్ని దిగ్విజయం చేసిన అన్ని శాఖల అధికారులకి మరియు విలేకరులకి కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో ఆలయ అభివృద్ధి కమిటీ చైర్మన్ గంట్ల అనంతరెడ్డి ఆలయ మేనేజర్ చింతల సత్యనారాయణ శ్రీనివాస్ శర్మ గుండెగోని శ్రీదేవి సోమశేఖర్ చింత భిక్షపతి శిరస్సు నాగేష్ విష్ణు రవి కాసర్ల శేఖర్ దారా వెంకట్ హరిబాబు గంట్ల భరత్రెడ్డి ఆలయ అర్చకులు జంగం ఉదయ్ కుమార్ జంగం అజయ్ కుమార్ మరియు పురాతన దేవాలయాల సేవ ట్రస్ట్ సభ్యులు రుద్రసేన సభ్యులు తదితరులు పాల్గొన్నారు పద్మశాలలు అంటే కేసీఆర్కి ఎనలేని అభిమానమని అటువంటి వారు గత పాలనలో ఆకలి చావులకి పాల్పడటం కలిచివేసిందని కంచెల భూపాలరెడ్డి అన్నారు ఎంఎన్ఆర్ గార్డెన్లో నిర్వహించిన పద్మశాలల ఆత్మీయ సమ్మేళనంలో భూపాలరెడ్డి పాల్గొని మాట్లాడారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పద్మశాలల కోసం తృప్త పథకం చేనేత మిత్ర వంటి అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టామని అన్నారు పద్మశాలల ఆత్మగౌరవం కోసం పద్మశాలి భవనాన్ని ఏర్పాటు చేస్తామని అందుకు అవసరమైన భూమిని సేకరించి ప్రభుత్వ నిధులతో భవనాన్ని నిర్మించి వారికి కానుకగా ఇస్తామని ఎన్నికలు కాగానే రెండోసారి ఎమ్మెల్యేగా తన మొదటి పని ఈ భవన శంకుస్థాపననే అని ఎమ్మెల్యే భూపాలరెడ్డి అన్నారు కేసీఆర్ మూడోసారి అధికారంలోకి రాగానే పద్మశాలల బట్టలపై జీఎస్టీ ఎత్తివేస్తామని కేసీఆర్ హామీ ఇచ్చారన్న సంగతి
భూపాల్ రెడ్డి గుర్తు చేశారు. పద్మశాలి సంఘ నేతలు మాట్లాడుతూ 20 ఏళ్ల కాంగ్రెస్ హయాంలో పద్మశాలిలకి వచ్చిన ఇళ్ల స్థలాలు కూడా వారికి కేటాయించకుండా కోమటిరెడ్డి వెంకటరెడ్డి అడ్డుకున్నారని గుర్తు చేశారు. అటువంటి వారికి ఓట్లతో తగిన బుద్ధి చెప్తామని పద్మశాలి సంఘ నేతలు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో రాపోలు దత్త గణేష్, జిల్లా భిక్షం, కర్ణాటి లింగయ్య, గుర్రం ధనలక్ష్మి వెంకన్న, జిల్లా శ్రీశైలం, మిర్యాల యాదగిరి, చెరుపల్లి శ్రీనివాస్, చెరుపల్లి జయప్రకాష్, వనం చంద్రశేఖర్, రాపోలు సుధాకర్, గంజి రాజేందర్, మూడ వేణు, పెండం ధనుంజయ, దొంత రవి, మిర్యాల కిరణ్ తదితరులు పాల్గొన్నారు. ఇలా చెప్పుకుంటూ పోతే అనేక అభివృద్ధి కార్యక్రమాలు మన ఒక్క నల్గొండ నియోజకవర్గానికే ఒక్కసారి మనం అవకాశం ఇచ్చి భూపాలను గెలిపిస్తేనే ఇన్ని పనులు జరుగుతున్నాయంటే దానికి మనందరం కూడా వేసిన ఓటు వల్లనే నల్గొండ నియోజకవర్గం ఈరోజు అభివృద్ధి చెందుతూ ఉంది. గత నాయకులు 20 సంవత్సరాలు ఎమ్మెల్యేగా, ఐటీ మంత్రిగా ఉండి కూడా ఐటీ హబ్ను కూడా తీసుకురానటువంటి పరిస్థితి. ఆ నాయకులు గెలిచినప్పుడు ఇక్కడి నుంచి హైదరాబాద్లో ఉండి ఏ రోజు కూడా నియోజకవర్గానికి వచ్చే పరిస్థితి లేదు. అదే భూపాలన గెలిచినప్పటి నుంచి కూడా 365 రోజులు మనందరికీ కూడా అందుబాటులో ఉంటూ ప్రతిరోజు కూడా ప్రతి క్షణం అందరికీ అందుబాటులో ఉంటున్నటువంటి వ్యక్తి భూపాలన అని చెప్పేసి మీ అందరికీ కూడా తెలియజేస్తామని. అదే ఆ నాయకులను గెలవాలంటే మరో 2-3 నాయకులను వెంటబెట్టకపోయి కలిసే పరిస్థితి. అదే భూపాలన దగ్గర ఎవరు వచ్చినా ఎనీ టైం పోయి పనులు చెప్పించుకోవచ్చు అని చెప్పి మెందరికి కూడా తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా కాంగ్రెస్ వెంకటరెడ్డి ఇక్కడ గెలిచేట్టు మన పైన అధికారం టీఆర్ఎస్ పార్టీ ఉంది. ఏ రోజు కూడా ముఖ్యమంత్రి దగ్గరికి పోయిన దాఖలాలు లేవు. నల్గొండ నియోజకవర్గం గురించి కూడా, డెవలప్మెంట్ గురించి కూడా మాట్లాడింది కూడా లేదు. మొన్న 2018లో రాజగోపాల్ రెడ్డి మొంగోడులో గెలిస్తే ఏ ఒక్కరోజు కూడా డెవలప్మెంట్ గురించి మాట్లాడిన పరిస్థితి లేదు. అది మనందరం కూడా దృష్టిలో పెట్టుకొని రేపు పైన 3వసారి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అవుతారు కాబట్టి ఇక్కడ కూడా భూపాలనని భారీ మెజార్టీలో గెలిపిస్తే ఈ యొక్క అభివృద్ధి అలాగే ముందు కొనసాగుతుందని చెప్పేసి తెలియజేస్తూ మీ అందరూ కూడా అభివృద్ధిని చూసి ఓటేసి భూపాలనని గెలిపించాలని చెప్పేసి మీ అందరికి కూడా తెలియజేస్తూ నల్గొండ నియోజకవర్గం సంబంధించిన పద్మశాలి పవర్ లూమ్స్ కార్మికుల ఆత్మీయ సదస్సు ఏర్పాటు చేసుకుందాం. అందరూ సహకరించి ఇక్కడికి వచ్చారు. బీఆర్ఎస్ ప్రభుత్వం వల్ల కేసీఆర్ గారు వచ్చిన తర్వాత చేనేత పరిశ్రమకు సెంట్రల్ నుంచి చేసిన క్లోజ్డ్ స్కీమ్లన్నీ లాభం పొందే స్కీమ్లను రద్దు చేసింది. ఈ బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాతనే ముఖ్యమంత్రి గారు మానవతా దృక్పథంతో ట్రీట్మెంట్ స్కీమ్ అయితేంది, తర్వాత ఈ పెన్షన్ స్కీమ్ అయితేంది, చేయూత స్కీమ్ అయితేంది, వయోవృద్ధుల స్కీమ్ అయితేంది, ఓల్డేజ్ పెన్షన్లో చేనేత వృత్తి పౌరుల మృతి వాళ్ళకి 50 సంవత్సరాలకే ఇవ్వడం జరిగింది. ఇవన్నీ బెనిఫిట్ పొందిన పద్మశాలిలో అందరం కూడా ఒక నిర్ణయానికి వచ్చి మనం టీఆర్ఎస్ ప్రభుత్వానికి మద్దతు ఇచ్చి భూపాల్ రెడ్డి గారి కారు గుర్తుకే వేసి వీటిని గెలిపించుకోవడం ద్వారా మనం బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని సాధించుకోవాలనే ఉద్దేశంతో ఏర్పాటు చేసారు. అందరూ ఏకగ్రీవంగా మనకు సహకరించిన ప్రభుత్వానికే ఓటేసి గెలిపించుకుందామని నిర్ణయించుకోవడం జరిగింది. అందుకు సహకరించిన మన పౌరులం యజమానులు కానీ, కార్మికులు కానీ, చేనేత వృత్తి సోదరులు కానీ అందరికీ ధన్యవాదాలు ప్రత్యేకంగా తెలియజేస్తున్నాం. ఈ యొక్క నల్గొండ పట్న పద్మశాల ఆత్మీయ సమ్మేళనం ఏర్పాటు చేయడం జరిగింది. దీనిలో ఈ యొక్క పెంచర్ల గోపాలరెడ్డి గారు గతంలో చేసినటువంటి అభివృద్ధి, బీఆర్ఎస్ ప్రభుత్వం మరియు చేస్తున్నటువంటి అభివృద్ధి గురించి అందరికీ కూడా వివరించడం జరిగింది. పద్మశాలకు అత్యధికంగా ఆసరా పింఛన్లు, కళ్యాణలక్ష్మి బాగా వినియోగం జరుగుతూ ఉన్నది. ఇప్పుడు నల్గొండ కూడా బాగా అభివృద్ధి జరుగుతూ ఉంది. ఐటీ హబ్బు, కాలేజీలు, తర్వాత ఎన్జీ కాలేజీ పునరుద్ధరీకరణ మిగతా విషయంలో కూడా బాగా అభివృద్ధి జరుగుతూ ఉంది. కాబట్టి అలాంటి అభివృద్ధి జరుగుతున్నటువంటి వారిని మరొకసారి గెలిపించుకోవాలని కోరుకుంటా ఉన్నాం. అలాగా గెలిపించుకున్నప్పుడు మిగతా కూడా పెండింగ్ ఉన్నటువంటి ఈ యొక్క 1300 కోట్ల రూపాయల అభివృద్ధిలలో ఎంత పూర్తి అయిందో మిగతాది ఉన్న శేషం కూడా మళ్ళీ భూపాల్ రెడ్డి గారు గెలిస్తే
అది పూర్తిగా సంతృప్తి చెందడానికి అవకాశం ఉంటుంది కాబట్టి అందరం కలిసి కూడా బిఆర్ఎస్ కారు గుర్తుకి ఈ నెల 30వ తారీఖు జరుగు ఎన్నికలలో వారికి ఓటు వేసి అత్యధిక మెజారిటీ గెలిపించి వారి ద్వారా అభివృద్ధిని సాధించవలసిందిగా కోరుతా ఉన్నాం మరియు అదే రకంగా కూడా ఎవరు ఏమైనా ఏమనుకున్నా కూడా మళ్ళీ అభివృద్ధిని కుంటుపడకుండా అభివృద్ధి చేసే వారికే మనము ఎలక్షన్లో గెలుపు చేయాలనేది ఈ యొక్క ఉద్దేశం వచ్చిన వారందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తాను బిఆర్ఎస్ కే యునైటెడ్ ముస్లిం మైనారిటీ రైట్స్ సంస్థ మద్దతు అని యునైటెడ్ ముస్లిం మైనారిటీ రైట్స్ సంస్థ యొక్క ఉమ్మడి నల్గొండ జిల్లా అధ్యక్షులు ఆ సంస్థ స్వతంత్ర అభ్యర్థి మహమ్మద్ నజీర్ వెల్లడించారు. ఈ రోజు స్థానికంగా నల్గొండ టిఆర్ఎస్ అభ్యర్థి కంచెల భూపాలరెడ్డి నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. రాష్ట్ర అధ్యక్షుడు సయ్యద్ తాజుద్దీన్ మాట్లాడుతూ అభివృద్ధి వైపే తమ అడుగు అని బీఆర్ఎస్ పార్టీకే తమ మద్దతు అని తెలిపారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ జాఫర్ పటేల్ మరియు బీఆర్ఎస్ పార్టీ టౌన్ వైస్ ప్రెసిడెంట్ జాఫర్, బీఆర్ఎస్ నాయకులు అజ్మత్ ఖాన్, జహాంగీర్, ఎజాజ్, ఫైజ్ మరియు సంస్థ సభ్యులు సద్దాం, జావేద్, జహాంగీర్, మౌలానా, రియాజ్, యూనుఫ్, సలీం తదితరులు పాల్గొన్నారు. దయచేసి నేను చెప్పే విషయాన్ని గుర్తుంచుకోవాలి. నేను నా పేరు నజీర్, యునైటెడ్ ముస్లిం మైనారిటీ రైట్స్ ఉమ్మడి నల్గొండ జిల్లా అధ్యక్షుని మరియు యునైటెడ్ ముస్లిం మైనారిటీ రైట్స్ సంస్థ బలపరిచిన స్వతంత్ర అభ్యర్థిని. ఈరోజు మా సంస్థ మరియు మేము అందరం కలిసికట్టుగా బీఆర్ఎస్ పార్టీకి మద్దతు ఇస్తున్నాము. బీఆర్ఎస్ పార్టీకి మద్దతు ఇవ్వడానికి ముఖ్య కారణాలు ఏంటంటే మొన్న జరిగిన బహిరంగ సభలో సీఎం కేసీఆర్ గారు మా మైనార్టీలకు 1000 బెడ్రూమ్లు 1000 డబుల్ బెడ్రూమ్లు ఇస్తా అని చెప్పాడు, మాట ఇచ్చినాడు. మరి అదేవిధంగా మా మైనార్టీలో ఎవరైతే అణగారిన వర్గాలు ఉన్నారో వారికి ఎవరైతే పాన్ షాపులలో మన వెల్డింగ్ షాపులలో కూరగాయల షాపులో పనిచేసుకునే వాళ్ళకు బిజినెస్ పెట్టుకోవడానికి ఒక 500 యూనిట్ల లోన్స్ కూడా కల్పిస్తారని భరోసా ఇచ్చారు. మరియు అదేవిధంగా ఈరోజు మన ఉమెన్స్ డిగ్రీ కాలేజ్ కూడా ప్రవేశపెడతారని చెప్పాడు. మరియు అదేవిధంగా మేము ముఖ్యంగా మన భూపాలరెడ్డి గారిని కలిసినప్పుడు ఆయన మాకు ఒక హామీ ఇవ్వడం జరిగింది. మేము కూడా మా యొక్క డిమాండ్స్ ఆయన కూడా పెట్టడం జరిగింది. కలెక్టర్ ఆఫీస్ వెనకాల ఉన్న మన ఈ ప్రభుత్వ భూమి స్థాయిల్లో మేము భూపాలరెడ్డి గారిని కలిసినప్పుడు మా యొక్క మా సంస్థ నుంచి ఒక డిమాండ్ ముందు పెట్టడం జరిగింది. ఆయన మన తెలంగాణ మైనార్టీ రెసిడెన్షియల్ కోసం మన ప్రభుత్వం కేటాయించిన స్థలంలో ఆయన 5th క్లాస్ నుంచి డిగ్రీ కాలేజీ వరకు, డిగ్రీ కాలేజ్ పిల్లల వరకు హాస్టల్ కట్టిస్తానని మాకు హామీ ఇవ్వడం జరిగింది. మరియు అదేవిధంగా ఆయన మాకు హామీ ఇవ్వడంతో పాటు ఈరోజు కోమటి టింకరెడ్డి గారు గడిచిన 20 సంవత్సరాలలో మన నల్గొండ ప్రజలకు అందుబాటులో ఉండకుండా ఇక్కడ గెలిచి ఆయన హైదరాబాద్ ఉండడం జరుగుతుంది. మరియు ఆయన 20 సంవత్సరాలలో ఆయన బీసీలకు చేసిన న్యాయం ఏం లేదు. మరి ఇక్కడ చూసుకుంటే బీసీలలో ఆయన ఎంతమంది నాయకులను తయారు చేసిండు. బీసీలకు, ఎస్సీలకు, ఎస్టీలకు, మైనారిటీలకు తీవ్ర అన్యాయం ఆయన ఉన్నప్పుడు జరిగింది. కాబట్టి ఈరోజు దళితుల ఓట్లు వద్దని చెప్పిండు. మరి అదేవిధంగా బీసీ అయిన మన ముఖ్య వ్యక్తి చెరుకు సుధాకర్ అన్నను ఆయన చంపుతారని బెదిరించడం జరిగింది. ఆయన ఒక ఉద్యమకారుడు. ఆయన మరియు అదేవిధంగా ఒక పీడియాక్ట్తో ఆయన జైల్లో ఉన్న వ్యక్తిని, ఒక తెలంగాణ ఉద్యమం కోసం ఎంతో పాటుపడిన వ్యక్తిని ఆయన చంపుతారని బెదిరించడం జరిగింది. మరి అదేవిధంగా మన బీసీ వ్యక్తి అయిన బొట్టుపల్లి శ్రీనివాసరావు గారి సతీమణికి 2018లో టికెట్ ఇచ్చి గెలిపిస్తారని చెప్పిన వ్యక్తి ఆ రోజు మాట తప్పిండు. మరి అదేవిధంగా కనీసం ఈ 2023 ఎలక్షన్లకైనా కనీసం ఆయన టికెట్ ఇచ్చి ఆమె ఇంకా గెలిపిస్తే బాగుండు. కానీ టికెట్ ఆయన మరో ఇంకో విషయం ఏం చెప్పినంటే 2023లో నాకు ఈ టికెట్తో నాకు పదులతో సంబంధం లేదు, నా సీటు నేను బీసీలకే ఇస్తానని మాట ఇచ్చడం జరిగింది. ఆ మాట కూడా ఆయన తప్పిండు. మరి అదేవిధంగా నాకు పదవుల మీద వ్యామోహం లేదని చెప్పిన వ్యక్తి ఈరోజు తెలంగాణలో మన నల్గొండ జిల్లాలో ఆ నల్గొండ కాన్స్టిట్యూన్సీలో ఎలా నిలబడతారని నేను మన ఈ మీడియా సమక్షంగా తెలుపుకుంటున్నాను. ఆయన నేను నా తెలంగాణ ఉద్యమంలో నా పదవిని నేను త్యాగం చేసినానని చెప్పుకుంటుండు. మా తెలంగాణ బిడ్డలు 1600 మంది ఆత్మ పరిధానాల కంటే గొప్పదా ఆయన పదవిని నేను తెలుపుకుంటున్నాను, సభాముఖంగా తెలుపుకుంటున్నాను. మరియు అదేవిధంగా ఆయన చూసుకుంటే మన కేసీఆర్ గారు ఈ ఉమ్మడి నల్గొండ జిల్లాలో బస్వాపురంలో యాదాద్రి జిల్లాలో బసవరం ప్రాజెక్టు, దేవరకొండలో గుట్టెముక్కల ప్రాజెక్టు, మరియు అదేవిధంగా మన నాడుసార్లు అమ్మ భగవాన్ ప్రాజెక్టు, మున్గోడు నియోజకవర్గంలో కిష్టాయపల్లి ప్రాజెక్టు, శివనగూడెం ప్రాజెక్టు, చల్లగౌరవం ప్రాజెక్టు అనే ఇన్ని విధాలుగా అభివృద్ధి చేసుకుంటూ వస్తుంటే ఆయన ఒక అభివృద్ధి చేసిన వ్యక్తిని ఆయన నానా మాటలు అంటున్నాడు. మరియు అదేవిధంగా కాంగ్రెస్ యొక్క 6 గ్యారంటీలు కాదు మాకు కావాల్సింది. ఇవాళ కాంగ్రెస్లో ఆయన కోమటి రంగారెడ్డి సీఎం అని చెప్పుకునే వ్యక్తి ఇవాళ నల్గొండలో ఆయన నిలబడి ఆయన నేను గెలిచిన తర్వాత నల్గొండలో ఉంటానండి, ఆయన ఫస్ట్ గ్యారంటీ ఇవ్వాలని
సభాముఖంగా ఆయన ఆరు గ్యారెంటీలు మాకేమొద్దు నల్గొండలకు అందుబాటులో ఆమె ఉంటారని చెప్పేసి ఆయన 100 రూపాయల బాండ్ పేరు మీద సంతకం చేసి ఇస్తాడా అని ఈ విధంగా నేను తెలుపుకుంటున్నా. మరి అదే విధంగా ఇక్కడ చూసుకుంటే మన కోమరెడ్డి వెంకరెడ్డి గారు మన మా మైనార్టీలను తీవ్రమైన అనుచిత వ్యాఖ్యలు చేయడం జరిగింది. గతంలో మా ముస్లిం లేదురా బిస్కెట్లు వేస్తే తిని వెళ్ళిపోయేవాళ్ళు అని బొక్కలు వేస్తే జీకిపోయే వాళ్ళు అని చెప్పుకుంటూ మాట్లాడిండు. దళితుల ఓట్లు వద్దన్నాడు. బీసీలను నానా హింసలు ఆయన ఇప్పటివరకు ఏ ఒక్క 20 ఏళ్లలో ఆయన ఎంతమందికి నానబడి పోసులు ఇప్పించిండు ఎంతమందికి కార్పొరేషన్ చైర్మన్ ఇప్పించిండు 20 ఏళ్లలో ఆయన చేసింది ఏం లేదు ఆయన అభివృద్ధి శూన్యం. ఇక్కడ కాంగ్రెస్ ఆడబిడ్డ అటువంటిది పాల్వాయి శ్రవంతి గారికి ఆయన కనీస ప్రచారణ కూడా రాలేదు. ఆయన తమ్ముడు బీజేపీలకు పోయిండు రేపిన గెలిచిన తర్వాత బీజేపీలకు కూడా గ్యారంటీ అయింది అని నేను మీడియా సమక్షంగా నేను ప్రశ్నిస్తున్నా. మా మైనార్టీలో 20 ఏళ్ల నుంచి మా మైనార్టీ ఓళ్లతో గెలిచిన దాఖలాలు ఉన్నాయి. ఈయన మన వెంకరెడ్డి గారు మరి ఒక్కసారి గెలిచిన వ్యక్తికి మరొకసారి అవకాశం ఇవ్వాలని మేము డిసైడ్ చేసుకున్నాము. ఆయన గడిచిన 5 ఏళ్లలో ఆయన గెలిచిన సందర్భం మరి ఎలాంటిదో కానీ 2 ఏళ్ళు స్టార్టింగ్లో ఆయన కరుణలోనే ఉన్నాడు. కాబట్టి ఆయన కరుణలో ఉన్నా కానీ ఆయన కరుణ పాజిటివ్ వచ్చినా కానీ భూపాలరెడ్డి గారు జనాల్లో తిరిగి హాస్పిటల్ తిరిగి ప్రజల యొక్క మన ఆయన ప్రజల యొక్క సంరక్షణ తెలుసుకొని సంక్షేమం కోసం పాటుపడి ప్రతి ఒక్క హాస్పిటల్ తిరిగి ప్రతి ఒక్క కుటుంబాన్ని పరామర్శించిన వ్యక్తి ఆయన. కానీ ఆయన కరోనా టైంలో ఆయన హైదరాబాద్లో పండుకొని హైదరాబాద్లో ఉన్నాడు. మరి అదేవిధంగా కనీసం మన గడిచిన 5 ఏళ్లలో ఆయన ఎంపీగా నిలబడేటప్పటి నుంచి కనీసం ఆయన మన నల్గొండ నియోజకవర్గానికి వచ్చి ప్రజల యోగ సమక్షాలు కూడా కానీ తెలుసుకోలేదు. ఎక్కడో జూబ్లీ హిల్స్లో ఉండి లోటస్ పాండ్ పక్కన ఆయన ఇల్లున్నది. మనకు కూతవేట దూరంలో మన భూపాలరెడ్డి గారు ఇల్లున్నది. ఆయన కానీ ఆయన కాడికి పోవాలంటే మనకు ఒక కారు కావాలి, కార్లో డీజిల్ కావాలి, ఒక చోట 3 లీటర్లు కావాలి. ఆయన కాడికి పోయి రావాలంటే ఒక 10,000 రూపాయలు ఖర్చు ఉంటుంది. మరి అదే భూపాలరెడ్డి గారికి రావాలంటే బస్ స్టాండ్లో బస్సు దిగి ఆటో ఎక్కి ఇక్కడ వివేకన స్టాచ్ కాడి నుంచి నడుచుకుంటూ వచ్చేస్తే కూతవేట దూరంలో ఆయన ఉన్నాడు. మరి ఇలాంటి వ్యక్తిని గెలిపించుకుందామా, గెలిచి పారిపోయి వెంకరెడ్డి గారిని గెలిపించుకుందామా అని మీడియా సమక్షంగా మేము తెలుపుకుంటున్నాము. అది మరి అదేవిధంగా ఇక్కడ మొట్టమొదటగా తెలంగాణ రాష్ట్రంలో గెలిచే సీటు నల్గొండ నుంచే బరాబర్ నల్గొండ పింక్ అవుతుంది. తెలంగాణ రాష్ట్రం మొత్తం పింక్ చేస్తాము. మరి అదేవిధంగా నల్గొండ నియోజకవర్గాల్లో భూపాలరెడ్డిని గెలిపించి కేసీఆర్ గారికి గిఫ్ట్గా ఇస్తాము. మరి అదేవిధంగా నల్గొండలో భూపాలన్న జెండా మరోసారి ఎగరేస్తామని నేను మీడియా సమక్షంలో తెలుపుకుంటున్నాను. జై తెలంగాణ. యునైటెడ్ ముస్లిం మైనారిటీ రైట్స్ ఆర్గనైజేషన్ మా సంస్థ బీఆర్ఎస్ పార్టీకి సంపూర్ణంగా మద్దతు తెలుపుతున్నాం. అభివృద్ధి మళ్ళీ అభివృద్ధి కావాలని, ఇప్పుడు జరిగిన అభివృద్ధి కొంచెమే జరిగింది, ఇంకా అభివృద్ధి నల్గొండ అభివృద్ధి కావాలని సపోర్ట్ చేయడం జరిగింది. నల్గొండ పట్టణంలోని పానగల్లో గల ఛాయ సోమేశ్వరాలయంలో కార్తీక పౌర్ణమిని పురస్కరించుకుని ఆదివారం సాయంత్రం జ్వాలతోరణం ఘనంగా నిర్వహించారు. ఆలయ అభివృద్ధి కమిటీ మరియు రుద్రసేన ఆధ్వర్యంలో భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా అన్ని శాఖల సమన్వయంతో కార్యక్రమాన్ని దిగ్విజయం చేశారు. ఉదయం నుండి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారికి నిరంతరాయంగా అభిషేకాలు నిర్వహించారు. జ్వాలతోరణాన్ని కలెక్టర్ కర్ణన్, నల్గొండ జిల్లా మేజిస్ట్రేట్ నాగరాజు జ్వాలతోరణాన్ని వెలిగించి ప్రారంభించారు. ఆలయ అభివృద్ధి కమిటీ చైర్మన్ గంట్ల అనంతరెడ్డి మాట్లాడుతూ కార్తీక పౌర్ణమి రోజున జ్వాలతోరణాన్ని నిర్వహిస్తారని, జ్వాలతోరణం దర్శించుకోవడం వలన మానవులకి పునర్జన్మ ఉండదని మరియు సకల పాపాలు నశిస్తాయని మనకి పురాణాలు తెలియజేస్తున్నాయని తెలిపారు. భక్తులు కోనేటి దగ్గర దీపాలు వెలిగించారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ కర్ణన్, జిల్లా జడ్జి నాగరాజు, ఆలయ అభివృద్ధి కమిటీ చైర్మన్ గంట్ల అనంతరెడ్డి, ఆలయ మేనేజర్ చింతల సత్యనారాయణ, శ్రీనివాస్ శర్మ, గుండెగోని శ్రీదేవి, సోమశేఖర్, చింత భిక్షపతి, శిరస్సు నాగేష్, బిష్ణు రవి, కాసల శేఖరెడ్డి, దారా వెంకట్, హరిబాబు, చింతల వెంకటరెడ్డి, గట్ల భారత్రెడ్డి, ఆలయ అర్చకులు జంగం ఉదయ్ కుమార్, జంగం అజయ్ కుమార్ మరియు పురాతన దేవాలయాల సేవా ట్రస్ట్ సభ్యులు, వేద పాఠశాల విద్యార్థులు, రుద్రసేన సభ్యులు తదితరులు పాల్గొన్నారు. Yeah.
బోనగిరి నియోజకవర్గ అభ్యర్థి కొండమిడుగు నరసింహకి ఓటు వేసి గెలిపించాలని సిఐటియు జిల్లా కార్యదర్శి కల్లూరి మల్లేశం కార్మికులకు విజ్ఞప్తి చేశారు. సోమవారం బేబీనగర్ మండలంలోని స్టెల్లింగ్ స్టోనిక్స్ కొండమిడుగు హిందుస్థాన్ శానిటరీ బ్రాహ్మణపల్లి పరిశ్రమల వద్ద కార్మికుల్ని కలిసి ఓటు వేయాలని సిఐటియు జిల్లా కార్యదర్శి కల్లూరి మల్లేశం కార్మికుల్ని కోరారు. ఈ సందర్భంగా కల్లూరి మల్లేశం మాట్లాడుతూ కార్మికులు చేసిన పోరాటాలకు సమ్మెలకు సంఘీభావం తెలిపింది సిపిఎం పార్టీ అని, 29 కార్మిక చట్టాలని రద్దు చేసి లేబర్ కోడ్లని కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినప్పుడు పార్లమెంట్లో వాటిని వ్యతిరేకించి కార్మికుల తరపున పోరాడింది సిపిఎం పార్టీ అని తెలియజేశారు. అందుకోసం సిపిఎం పార్టీ భువనగిరి అభ్యర్థి కొండమడుగు నరసింహ సుత్తకొడవలి నక్షత్రం గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని కోరారు. ఈ ప్రచారంలో సిపిఎం మండల కార్యదర్శి గాడి శ్రీనివాస్, స్టెల్లింగ్ స్టోనిక్స్ యూనియన్ ప్రధాన కార్యదర్శి మునీశ్వరరెడ్డి, మండల కమిటీ సభ్యులు ఎల్లంల సత్యనారాయణ, మాజీ మండల కార్యదర్శి బండారు శ్రీరాములు, నాయకులు మంద కిరణ్, యూనియన్ నాయకులు ఆంజనేయులు, బాలరాజు, అంజయ్య, అప్పలరాజు, సుబ్రహ్మణ్యం, బాల నరసింహ తదితరులు పాల్గొన్నారు. నిలబడినటువంటి అభ్యర్థి కొండమడుగు నరసింహ గారికి ఓటేసి గెలిపించాల్సిందిగా సిఐటిగా విజ్ఞప్తి చేస్తున్నాం. ఎందుకు అనంటే ఇవాళ దేశంలో కార్మికుల తరఫున పోరాడుతున్న అనేక సమస్యల మీద పనిచేస్తుంది సిఐటి. సిఐటి రాష్ట్ర వ్యాప్తంగా సిపిఎం అభ్యర్థులకు సంపూర్ణ మద్దతును ప్రకటించింది. ఎందుకు అనంటే కార్మికుల ఏ సమస్య ఉన్నా వాళ్ళు సమ్మెలు చేసినా పోరాటాలు చేసినా ఆ సందర్భంగా అండగా నిలబడింది సిపిఎం పార్టీ, మద్దతు ప్రకటించింది. ఇవాళ పార్లమెంటులో ఇప్పటి వరకు ఉన్న చట్టాలను రద్దు చేసి నూతన లేబర్ కోడ్ తెచ్చేటప్పుడు కూడా సిఐటి నాయకులు అదేవిధంగా సిపిఎం దృష్టికి తీసుకురావడం, అక్కడ ఉన్న ఎంపీ రాజ్యసభలో ఉన్న వాళ్ళు కానీ పార్లమెంట్లో ఉన్న వాళ్ళు కానీ ఆ లేబర్ కోడ్లకి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ఓటేసింది 7 మంది అయితే, దాంట్లో సిపిఎం ఎమ్మెల్యేలు, సిపిఐ ఎమ్మెల్యేలు, ఒకరు తమిళనాడుకు సంబంధించిన ఎంపీ. అంటే కార్మికుల పక్షాన ఎప్పుడు నిలబడింది సిపిఎం పార్టీ, బట్ ఆ సిపిఎం నిలబెట్టిన అభ్యర్థులకు మద్దతు ఇవ్వడం సరైంది. అందుకే కార్మిక లోకానికి కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఇవాళ అందులో భాగంగానే మన బీబీనగర్లో ఉన్న స్టెల్లింగ్ స్టోనిక్స్ సంబంధించిన ఈ మండలంలో ఉన్న ఇండస్ట్రీ దగ్గర రావడం జరిగింది. మరి మిగతా కార్మికులకు కూడా అప్పీల్ చేస్తూ ఉన్నాం. ఇవాళ కార్మికుల పని గంటలను పెంచడం కోసం బీజేపీ ప్రభుత్వం కేంద్రంలో లేబర్ కోడ్లను తెచ్చింది, దానికి మద్దతు ఇచ్చింది రాష్ట్రంలో ఉన్న టీఆర్ఎస్ గవర్నమెంటు. గతంలో కార్మికులకు నష్టం చేసే విధానాలు అవలంబించింది కాంగ్రెస్ పార్టీ. కాబట్టి ఇవాళ బీజేపీ, కాంగ్రెస్, టీఆర్ఎస్ ఈ విధానాలన్నీ కూడా కార్మికులకు నష్టం చేసేట్టుగా ఉన్నాయి. కాబట్టి కార్మిక పక్షపాతిగా ఉన్న సిపిఎం పార్టీ, అసలు కమ్యూనిస్టు పార్టీనే పుట్టిందే కార్మిక వర్గ పార్టీగా. ఇప్పుడు అన్ని పార్టీలకు రకరకాలుగా ఉన్న కమ్యూనిస్టు పార్టీ కార్మిక వర్గ పార్టీ, సిపిఎం పార్టీకి అగ్రగామి దళంగా ఉన్నది కార్మిక వర్గమే. కార్మిక వర్గ సమస్యల మీద పనిచేయడం కోసమే కమ్యూనిస్టు పార్టీ దేశంలో 1920లో ఏర్పడింది. మరి ఇవాళ 123 సంవత్సరాలు కావస్తున్న ఈ సందర్భంగా ఈ దేశంలో కమ్యూనిస్టు పార్టీల పోరాటాలు అనేకం చూస్తున్నాయి. అదేవిధంగా ఇప్పుడు అసెంబ్లీలో మన శాసనసభలో కూడా మన సమస్యల మీద మాట్లాడి పనిచేయడం కోసం అభ్యర్థిని సిపిఎం పార్టీకి నిలబెట్టినారు. అందుకే మనం ఓటేయాల్సిన అవసరం ఉన్నది. నిలబడ్డ మిగతా అభ్యర్థులందరూ కూడా డబ్బులు ఉన్నవాళ్ళు, వ్యాపారాల కోసం పనిచేస్తున్న వాళ్ళు, కమ్యూనిస్ట్ పార్టీ అట్లా కాదు. అందుకే సిపిఎం అభ్యర్థి కొండమడుగు నరసింహ గారి ఇచ్చపడల నరసింహ ఓటు వేయాలని చెప్పి సిపిఎం పార్టీలో అందరికీ విజ్ఞప్తి చేస్తాము. సిఐటి కార్మిక సంఘాలు రాష్ట్ర వ్యాప్తంగా మన జిల్లాలో మన నియోజకవర్గంలో ఇక్కడ పోటీ చేస్తాం. సిఐటి జిల్లా కోశాధికారి అక్కడ పోటీ చేయడం జరుగుతుంది. మరి మనకు తెలిసిన వాళ్ళు ఉంటే సిపిఎం పోటీ చేసిన దగ్గర ఓటు వేసినట్టుగా మీరు కూడా వాళ్ళకి తెలియజేయాలని చెప్పి సందర్భంగా మీ అందరికీ విజ్ఞప్తి సిపిఎం అభ్యర్థి గెలిపించాల్సింది మరొకసారి విజ్ఞప్తి చేస్తాను. తెలంగాణలో ఓటర్స్ అందరూ బీఆర్ఎస్కే ఓటు వేసి మూడోసారి కూడా కేసీఆర్ని ముఖ్యమంత్రిగా చేయాల్సిందిగా రిటైర్డ్ ప్రధాన ఉపాధ్యాయుడు, డ్వా ప్రధాన కార్యదర్శి పొలగొట్టి చొక్కారావు కోరారు. స్థానికంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. తెలంగాణ ఓటర్ మహాశయులందరికీ నమస్కారం, విజ్ఞప్తి. నేను పొలగొట్టి చొక్కారావు, ఆనాటి టీచర్ను, నేను రిటైర్డ్ గెస్టెడ్ హెడ్ మాస్టర్గా. ఇప్పుడు విద్యార్థులకు ఎట్లయితే పరీక్షా సమయం వచ్చిందో రాజకీయ నాయకులకు కూడా ఓట్ల సమయం వచ్చింది. మేము టీచర్లుగా విద్యార్థులకు మంచిగా చదివిన వాళ్ళకు మంచి మార్కులు ఇస్తాం. అదేవిధంగా ఓటర్లు కూడా ఇక్కడ విజ్ఞతతోని తెచ్చుకున్న తెలంగాణ ఆగం కాకుండా
మార్క్ మన వేసే మార్కులే కేసీఆర్కు పనికొస్తాయి. ఎందుకంటే ఇన్ని ఇంత మీ 55 ఏళ్ళు పరిపాలించిన కాంగ్రెస్ వాళ్ళు దేశం మొత్తాన్ని చాలా అన్యాయం చేసిండ్రు వాళ్ళు. ఇంత ఇంత మాత్రం తెలంగాణ రాలేదు. 10 ఏళ్ళని ఎంత అభివృద్ధి జరిగిందో నాటి తెలంగాణ నేటి తెలంగాణ మీ ముందే మీ కళ్ళ ముందు అది నేను చెప్పేది లేదు. రోజు ఒకదంపుడు ఉపన్యాసాలు చెప్తూనే ఉన్నారు. మీకు విజ్ఞతతోని మనం కేసీఆర్కు మార్కులు వేస్తే మంచి రిజల్ట్ వస్తాయి, మంచి పరిపాలన జరుగుతుంది. మనం వేసే మార్కులే కేసీఆర్కు అది మార్కులు అయితాయి. కాబట్టి మీరు మంచి మార్కులతోని మంచి మెజారిటీతోని మూడోసారి ముఖ్యమంత్రి ఏంటి? ఎందుకంటే నాకు ఏ పార్టీతో సంబంధం లేదు, సభ్యత్వం లేదు. కాకపోతే నేను ఎందుకు చెప్తున్నా అంటే, ఒక టీచర్గా తప్పు జరుగుతుంది, తప్పు జరగకూడదు. ఒక తత్వశాస్త్రవేత్త ఏమంటాడంటే, తప్పు చేసినోడు తప్పుడోడు కాదు, తప్పుడు భరించినోడు తప్పుడు. అది అది ఉంచకుండా నేను చదువుకున్న వ్యక్తిగా మీ అందరికీ చేతులు చూడండి విజ్ఞప్తి చేస్తున్నా. మీకు మీ ముందు మీ రోడ్లు మీ గ్రామాలు అప్పుడు ఎట్లుండే ఇప్పుడు ఎట్లుండే, ఇవాళ ఏం చేస్తుండ్రు పోటీ పడి ఉత్సాహమే ఇస్తున్నారు. అది అది సాటిపడని పని. ఎందుకంటే మీరు చూస్తున్నారు ఏమైంది శ్రీలంక దేశం, ఏమైంది మీకు తెలియదా? పాకిస్తాన్లో ఏమైందో మీకు తెలియదా? కాబట్టి ఇక్కడ అందుకని చెప్పేసి కాంగ్రెస్ వస్తే కుర్చీల పొట్లాట అవుతుంది, కక్ష సాధింపులు అవుతాయి. ఉదాహరణకి మీకు ఒకటే చెప్తాను, ఏం చేసిండ్రు అమిత్ షా, చిదంబరం హోమ్ మినిస్టర్ ఉండి అమిత్ షాని జైల్లో పెట్టించి, అమిత్ షా హోమ్ మినిస్టర్ ఉండి ఏం చేసిండు చిదంబరాన్ని జైల్లో పెట్టించు. ఇప్పుడు ఏమంటుండ్రు కేసీఆర్ 10 ఏళ్ళది గట్టిస్తాం జైలుకు పంపిస్తాము అని మాట్లాడుతున్నారు. ఇప్పుడు మేము నేను అడుగుతున్నా ప్రజలు అవగాహన చేసుకోండి, మరి 55 ఏళ్ళు అయినా పాలించిన కాంగ్రెస్ ఒకే కుటుంబం 40 ఏళ్ళు పాలించింది, మరి వాళ్ళని వాళ్ళని ఏం చేయాలి చెప్పండి? 10 ఏళ్ళకే మీరు కేసీఆర్ అరెస్ట్ చేస్తాం, కేటీఆర్ అరెస్ట్ చేస్తాం, అది కక్కిస్తాం ఇది కక్కిస్తాం ప్రగల్భాలు వెళ్తారు. మీకు మీకు కావాల్సింది కక్ష సాధికుల ప్రగల్భాల పాలన కావాలా? కాబట్టి మీ ఇష్టం, నేనైతే ఒక సూచన సలహా మాత్రమే స్వీకరించండి. మరి మీరందరూ విజ్ఞులే, చదువుకున్నోలే, అనుభవి ఫలితాలు అనుభవిస్తున్నోలే, ఫలితాలు అనుభవించోలే ఓటేయకపోతే ఏమవుతుంది? ఒక మంచిగా చదివే విద్యార్థికి తక్కువ మార్కులు వస్తే నిరాశ కలుగుతుంది. అట్లనే ఇక్కడ మంచి పని చేసిన వాళ్ళకు వీళ్ళకి ఎంత చేసినా దండిగా నిరాశ నిస్పృహకు లోనవుతారు రాజకీయ నాయకులు. కాబట్టి దయచేసి మీరు 40 ఏళ్ళు కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇచ్చినప్పుడు కేసీఆర్కు మనం ప్రాంతీయ పార్టీగా ఇంకో అవకాశం ఇవ్వాలని నాకున్న అవగాహన ప్రకారం చెప్తున్నా. ఇప్పుడు ఏమైంది వాళ్ళు 70 ఏళ్ళ నుంచి కాంగ్రెస్ ఎంతమంది ముఖ్యమంత్రులు మారిండ్రు, 89 నుంచి ఎంతమంది ముఖ్యమంత్రులు మారిండ్రు. ఇప్పుడే రాకముందే నేను ముఖ్యమంత్రి, నేను ముఖ్యమంత్రి అని ప్రకటించుకున్నాను. నాకు ఎవరి మీద ద్వేషం లేదు, కక్ష లేదు, కారణం లేదు. నేనేం చేస్తున్నా, ఇది మంచి ఇది చెడు అని టీచర్లకు చెప్తాం. మంచి బాగుపడతారు, చెడ్డోడు చెడిపోతాం. కాబట్టి ఇక్కడ ప్రజలు నష్టపోదలుచుకుంటారా బాగుపడదలుచుకుంటారా అది మీరు తెలుసుకుని మీ విజ్ఞతకే వదిలేస్తున్నా. ఈ ఒక్కసారికి మాత్రం పక్కా కేసు ఒక కుటుంబం 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 అని బదనాం చేస్తాం. మరి కుటుంబం కుటుంబం అని బదనాం చేసినప్పుడు మరి ఇక్కడ 3 కుటుంబ సభ్యులు తిరుగుతున్నారు. ఎవరు తిరుగుతుండ్రు? రాహుల్ గాంధీ తిరుగుతుంది, ప్రియాంకా గాంధీ తిరుగుతుంది, సోనియా గాంధీ తిరుగుతుంది. మరి దాన్ని ఏమన్నారు చెప్పండి? ఇంత ఊరికి ఊరికి ఒకటప్పుడు పన్నారు కుటుంబం కుటుంబం కుటుంబం. మరి వీళ్ళెవరు? వీళ్ళని ఏమనాలి మనం? వీళ్ళని వీళ్ళు ఎందుకు ఎందుకు మరి నెవరు 30 ఏళ్ళు పరిపాలించేది ఇంకా చెప్పాలంటే నాకు చాలా మాటలు వస్తాయి. కానీ నేను అవన్నీ వాటి లోతుగా పోదలుచుకోలేదు. కానీ ఒక విజ్ఞత కలిగిన విద్యావంతునిగా మీకు అందరికీ సూచిస్తున్నా సలహా ఇస్తున్నా. దీకే మరి ముసల్మాన్ భయ్యంకు చొక్కారాము సేవానివృత్తు ప్రధాన శిక్షకు ఆప్ ముసల్మాన్ భయ్యం పూరి ఆప్య తరక్కి దేకే తెలంగాణ ఆనేసే పైలే కైసాత తెలంగాణ ఆనే కెబత్ కైసా రోడా దేకో లైటా దేకో గాంకు దేకో ఆప్కా గలియా దేకో పానీ దేకో బిజ్లీ దేకో సబ్ దేకో అగర్ కాంగ్రెస్కు ఆప్లో ఓట్ దాలింగే తో ఓ కిస్సీ కుర్సా కిస్సీ కా కుర్సా హో జాయేగా మై ఏకి ఏకి పడు ఏక్ పిలా సఫర్ నే కహా గల్తీ కియా సో గల్తీ నే హోతా గల్తీ కు దేఖతే హువే నే కు ఓ గలత్ హోతా ఇస్ ఆప్ గలత్ పే మీ మే మత ఆయే కిసీ కా నామ్ మత్ సునియే వో పూరే జ్యాదా బర్ బర్ కే చల్ కే వో పూరా హమారా జో మేనిఫెస్టో హై వో పూరా బేరోజగార్ హై బేబునియాద్ హై ఆప్ ఏక్ బార్ దేఖియే 55 సాల్ కాంగ్రెస్ కు మౌకా దియే ఆప్ లోగోని ఏ లోగ్ బోల్తే కహతే కి కేసీఆర్ కు జైల్ మే డాలేంగే కేటీఆర్ కు జైల్ మే డాలేంగే జబ్ ఏక్ 10 సాల్ మే ఇత్నా కాయే తో ఆప్ లోగ్ కాంగ్రెస్ వాలే 55 సాల్ మే కిత్నా కాయే హోంగే అద్ బోల్ రే పరివార్ 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 గర్ ఫ్యామిలీ కా సంగఠన్ హై ఫ్యామిలీ కా సంగఠన్ హై బోల్ కే లోగ్ చిల్లారే చిల్లారే చీకరే ఏ కోన్ హై భాయి రాహుల్ గాంధీ సాహబ్ కోన్ హై ప్రియాంకా జీ కోన్ హై సోనియా జీ కోన్ హై వో భీ సోచే ఆప్ లోగ్ ఇసీలియే జో జిస్కే బాద్ కామ్ కర్నే వాలా కామ్ కర్తే రహతా కభీ భీ దేఖియే
बकवास करने वाला काम नहीं होता। आपका ये कहावत है ना, कुत्ता जो है भौंकने वाला काटता नहीं, काटने वाला भोंकता नहीं। इसीलिए बकवास करने वाला काम करता नहीं, काम करने वाला बकवास करते रहे, इसीलिए उन लोगों के पीछे पड़ के आप मत गवाइए। 5 साल के बाद फिर निराश और हताश हो जाएंगे, क्योंकि एक विद्यार्थी को अच्छा अंक मिलने वाला है, उसको अच्छा अंक नहीं मिले कितना निराश। अरे मैं इतना पढ़ के भी इतना अच्छा इम्तिहान लिखे तो भी ये खड़ी इम्तिहान में जो है आप लोगों को तरक्की को जानते तो कांग्रेस को हराइए। अगर तरक्की को आप रोकना है बस अब आपके मर्जी, तरक्की रोकना है तरक्की अभी होने वाला चाहिए। नहीं मैं यही यकीन दिला रहा हूँ आप लोगों को, इतने साल कांग्रेस वाले विपक्ष में नहीं बैठ सकते, जो कि 2014 में विपक्ष में नहीं बैठे, यानी क्या बोलते हैं उसको, बिक गए वो लोग। 18 में भी वही हुआ, अभी वही होता, इसीलिए आपका वोट बेकार मत करो, वो आपका वोट सही इस्तेमाल कीजिए। तीसरे बार भी हमारे मुख्यमंत्री को जिताइए और बहुत अच्छा बनिए। कुछ लोगों को निराश है क्योंकि बेरोजगारी है, बेरोजगार रहते रहता कोई भी नौकरी नहीं दे सकते। आहिस्ता आहिस्ता आप तो बिजली देखो, खेती देखो, सब देखो। आपका नलगोंडा कैसा है, जब का नलगोंडा कैसा है, सारे मुसलमान आप लोगों को शादी मुबारक मिल रहा है, अच्छा पढ़ना लिखना मिल रहा है। अब देखिए मेडिकल कॉलेज है, जब लाखों में बनवाता था अब जो है 10,000 में सीट मिला। नर्सिंग कॉलेज है, क्या नहीं किए बताइए, क्या कमी है मुझे बताइए। मैं एक टीचर के नाते आप लोगों को सुझाव दे रहा हूँ, ये मत समझे कि आपका आप पर दबाव नहीं डाल रहा हूँ, ये जो है मेरा एडवाइस है, वोटरों को एडवाइस देना मेरा कर्तव्य बनकर मैं आप लोगों के सामने मीडिया के जरिए सभी लोगों को, तेलंगाना आम लोगों को सलाम कर रहा हूँ, एक बार KCR को और एक मौका दीजिए। రాష్ట్ర వ్యాప్తంగా రైస్ మిల్లు యజమానుల పరిస్థితి అగమ్య గోచరంగా ఉందని నల్గొండ జిల్లా రైస్ మిల్ అసోసియేషన్ జిల్లా కార్యదర్శి రేపాల భద్రాద్రి రాములు వెల్లడించారు. నేడు స్థానికంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. నల్గొండ జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో జిల్లా రైస్ మిల్ అసోసియేషన్ జిల్లా కార్యదర్శి రేపాల భద్రాద్రి రాములు విలేకరులతో మాట్లాడుతూ గత 5 సంవత్సరాలుగా వెబ్సైట్ ట్రాన్స్పోర్ట్ ఛార్జీలు ప్రభుత్వం ఇవ్వడం లేదని అన్నారు. రైస్ మిల్లు వ్యవస్థ లాభంలో లేదని, నష్టంలో ఉందని అన్నారు. రైతుల నుండి రైస్ మిల్లర్లు ధాన్యం కొనుగోలు చేయకపోతే DSO మేనేజర్, ప్రభుత్వ యంత్రాంగం, MPTC, ZPTCలు అందరూ ఫోన్ చేసి ధాన్యం దిగుమతి చేసుకోవాలని ఒత్తిడి చేస్తారని, ప్రభుత్వం నుండి వచ్చే మా బిల్లులు ఆగిపోతే ఎవరు పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. పల్సర్ బిల్లింగ్ ఛార్జీలు సైతం ఇవ్వడం లేదని అన్నారు. కస్టమ్ బిల్లింగ్ ఛార్జీలు 50 రూపాయల నుండి 20 రూపాయలకు తగ్గించాలని, బాయిల్డ్ రైస్ 20 రూపాయలుగా, రా రైస్ 10 రూపాయలుగా, అవి కూడా పేమెంట్ చేయడం లేదని అన్నారు. గన్ని బ్యాగులు వాపస్ తీసుకోవడం లేదని, గన్ని బ్యాగులు స్టిచ్చింగ్ ఛార్జీలు కూడా ఇవ్వడం లేదని, ప్రభుత్వం రాజకీయ నాయకులు స్పందించి రైస్ మిల్లు సమస్యలు పరిష్కరించాలని కోరారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నిరంతర ప్రసారాల కోసం చూస్తూనే ఉండండి మీది మనది మనందరిది సిటీ కేబుల్.